హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం, వెల్కమ్ టు ఎస్బిటెక్ ట్యూట్స్. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్లో సర్క్యులర్ క్యూ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ డేటా స్ట్రక్చర్లో సర్క్యులర్ క్యూ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాను. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో క్యూ గురించి చూసాం. వాట్ ఈజ్ ఏ క్యూ? క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ఫార్మింగ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మ్యానర్. సర్క్యులర్ క్యూ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ అయింది, సర్క్యులర్ క్యూలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంది, మనం ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అండ్ ది లాస్ట్ పొజిషన్ ఈస్ కన్సిడర్డ్ బ్యాక్ టు ది ఫస్ట్ పొజిషన్ టు మేక్ ఏ సర్కిల్. అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఏమో ఎలిమెంట్స్ అనేటివి సీక్వెన్షియల్ ఆర్డర్లో చూడకుండా పోతాయి. మరి వాట్ ఎవర్ సర్క్యులర్ క్యూ? సర్క్యులర్ క్యూలో కూడా ఎలిమెంట్స్ వచ్చేసి మనకి సీక్వెన్షియల్ ఆర్డర్లో చూడకుండా పోతాయి, కాకపోతే సర్కిల్గా ఫామ్ అవుతాయి. ఓకే, ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ది సర్క్యులర్ క్యూ ఓవర్కమ్స్ ది ప్రాబ్లమ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ స్పేస్ ఇన్ లీనియర్ క్యూ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎన్ అరే. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్యూ డ్రా చేసినట్టయితే లీనియర్ క్యూ అంటే దీన్ని మనం సింపుల్ క్యూ కూడా అంటాము, లీనియర్ క్యూ కూడా అనుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా వచ్చేసి ఇందులో 10, 20, 30, 40 ఈ విధంగా ఉంది. ఇది క్యూ, దీన్ని మనం క్యూ అంటున్నాం. క్యూ అంటే లీనియర్ క్యూ. మరి సర్కిల్ క్యూ ఎట్లుంటుంది అంటే, ఇదే క్యూని సర్కిల్గా ఫామ్ చేస్తాం. అంటే సర్కిల్గా ఫామ్ అవ్వకుండా పోతుంది ఈ విధంగా. ఓకే, ఇవే ఎలిమెంట్స్ మనకి ఇక్కడ సర్కిల్ లాగా ఉంటాయి ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40. ఓకే, ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ వచ్చేసి 0 నుండి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ కూడా మనకు 0 నుండే స్టార్ట్ అవుతాయి ఈ విధంగా. ఓకే, సో ఇదేమి మనకి లీనియర్ క్యూ, ఇదేమో సర్క్యులర్ క్యూ. మరి సర్క్యులర్ క్యూ అనేది ఎందుకు అవసరం మనకు? అంటే క్యూలో ఉన్న డిసనోటైజేషన్ రిమూవ్ చేయడానికి సర్క్యులర్ క్యూ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. మరి క్యూలో ఏమి డిసనోటైజేషన్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు క్యూ అంటే ఏంటి మనకు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇండికేటర్స్ ఉంటాయి, ఒకటి ఫ్రంట్ ఒకటి రేర్. క్లియర్? ఫస్ట్లోనేమో డిలీట్ అవుతూ ఉంటుంది, రైల్లోనేమో ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్లో ఇదేమో మనకు ఫ్రంట్ అనుకుందాం ఇండికేటర్, ఇదేమో రైల్ అనుకుందాం. ఇక్కడ కూడా ఇది ఫ్రంట్ ఇది రైల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను క్యూలో ఒక ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. డిలీట్ చేయాలంటే ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలి? ఫస్ట్ ఇన్సర్ట్ ఏదైంది? 10 వచ్చింది. మనం ఇక్కడ డిలీషన్ ఆపరేషన్ వచ్చేసి ఫ్రంట్ దగ్గర చేస్తాము, ఇన్సర్షన్ ఆపరేషన్ వచ్చేసి రేర్ దగ్గర చేస్తాం. ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే ఈ 10 మాత్రమే డిలీట్ చేయాలి. సరే, ఒక 10 నేను డిలీట్ చేసిన అనుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ నుండి 1 దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇంకొక ఎలిమెంట్ డిలీట్ చేస్తాం అనుకోండి, 2 దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఈ ఎలిమెంట్ కూడా డిలీట్ చేసిన అనుకుందాం, అంటే 20 డిలీట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూద్దాం, సేమ్ స్టోరీ చూద్దాం. ఇక్కడ కూడా 10, 20 రిమూవ్ చేసిన అంటే డిలీట్ చేసిన, డిలీట్ చేస్తే ఫ్రంట్ వచ్చేసి 2 దగ్గర ఉంటుంది, రేర్ వచ్చేసి రెండిట్లో సేమ్ డిలీట్ చేసేసిన రెండు ఎలిమెంట్స్ని. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, క్యూలో ఫర్ ఎగ్జాంపుల్గా 50 అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు 50ని నేను స్టోర్ చేయొచ్చా? అంటే క్యూలో మనకి ఇక్కడ ఇన్సర్షన్ అనేది రేర్ దగ్గర నుండి చేస్తూ ఉంటాం. బట్ ఇక రేడ్ దగ్గర ఏమైనా ఉందా? పొజిషన్ స్పేస్ ఖాళీగా అంటే లేదు, అరే ఫుల్ అయిపోయింది. అంటే ఇక డిలీట్ అయినప్పుడు ఏదైతే ఇక్కడ మెమొరీ ఎంప్టీగా ఉందో దీన్ని ఫర్దర్గా యూజ్ చేయలేము. అంటే క్యూలో, లీనియర్ క్యూలో ఏవైతే ఎలిమెంట్స్ డిలీట్ చేస్తామో ఈ మెమొరీ స్పేస్ అనేది వేస్టేజ్గా ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం ఫర్దర్గా యూజ్ చేయలేము. అదే సర్క్యులర్ క్యూలో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి ఈ రేర్ని ఏం చేస్తాము? పక్కకు తీసుకొస్తాం, ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సర్క్యులర్ క్యూలో ఉండే అడ్వాంటేజ్ అంటే సర్క్యులర్ క్యూలో ఏదైతే డిలీట్ చేస్తామో ఆ డిలీట్ చేసిన మెమొరీని ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? అదే లీనియర్ క్యూలో అయితే వేస్టేజ్ ఆఫ్ మెమొరీ ఉంటుంది. క్లియర్? ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ చేస్తాం మనం? రేర్ పొజిషన్లో చేస్తాం. రేర్ పొజిషన్లో ఇక్కడ స్పేస్ ఉందా? లేదు. కాబట్టి మనం ఇక్కడ ఇన్సర్షన్ చేయడానికి రాదు. అదే మనకు సర్క్యులర్ క్యూలో అయితే సర్కిల్గా ఉంటుంది, సర్కిల్గా ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి రేర్ ఇక్కడ రేర్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్లియర్? ఇవే మనకు మెయిన్ అడ్వాంటేజెస్ ఇన్ సర్క్యులర్ క్యూ. చూడండి ఇక్కడ సర్క్యులర్ క్యూలో అడ్వాంటేజెస్ ఏమున్నాయి?
ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సర్క్యులర్ క్యూలో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మెమరీ ఎఫిషియన్సీ. మెమరీ అనేది బెస్ట్ యూటిలైజ్ అవుతుంది, అంటే ఇక్కడ వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనేది ఉండకుండా చూసుకుంటుంది. ఒకవేళ మీరు ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదే మనకి లీనియర్ క్యూలో అయితే డిలీట్ చేసినప్పుడు ఆ మెమరీ స్పేస్ అనేది వేస్టేజ్గా ఉంటుంది, అక్కడ ఇన్సర్ట్ చేయలేదు. ఇక అట్లాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. ఇన్సర్షన్ డిలీషన్ చేయాలంటే ఈజీగా చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్లీ డిలీటెడ్ ఐటెమ్ ఏదైతే ఉందో, ప్రీవియస్ డిలీటెడ్ ఐటెమ్ స్పేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో ఈజీగా మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు, అట్లాగే డిలీషన్ కూడా తర్వాతగా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనకు సర్క్యులర్ క్యూలో ఉంటుంది. ఓకే, ఇది మనకు మెయిన్గా సర్క్యులర్ క్యూలో ఉండే అడ్వాంటేజ్. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్స్ కలిగినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ క్యూ అండ్ సర్క్యులర్ క్యూ అంటాడు, లేదంటే సర్క్యులర్ క్యూ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి అంటాడు. ఇవే మెయిన్ అడ్వాంటేజెస్. లీనియర్ క్యూలో ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తే ఆ ఎలిమెంట్ డిలీట్ అయిన స్పేస్ ఏదైతే ఉందో అది మనకు వేస్టేజ్గా ఉంటుంది, ఫర్దర్గా దాన్ని యూజ్ చేయలేము. అదే సర్క్యులర్ క్యూలో అయితే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరైతే డెఫినేషన్స్, డయాగ్రామ్, అట్లాగే అడ్వాంటేజెస్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సర్క్యులర్ క్యూలో ఉన్న ఆపరేషన్స్ ఏంటి వాటి గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు కంప్లీట్ డేటా స్ట్రక్చర్ గురించి కూడా నేను వీడియో చేస్తాను, చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు, దాని కంటిన్యూషన్ కూడా చేసేస్తాను. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.